హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే చికెన్ కర్రీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ రెసిపీ అండి ఈ చికెన్ కర్రీని బ్యాచిలర్స్ అలాగే బిగినర్స్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకుందామో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా ఒక కేజీ చికెన్ని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోండి ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇక్కడ నేను వన్ కేజీ చికెన్కి త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి అలాగే పచ్చి ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలిపి పెట్టుకోండి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కోసుకొని వేసుకోండి అలాగే రెండు టమోటాలను కూడా ముక్కలుగా కోసుకొని ఇందులో వేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి చూసారు కదా ఇలా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేయండి మనం ముందుగా చికెన్కి కొద్దిగా ఆయిల్ వేసి కలిపాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో ఫోర్ టు ఫైవ్ సన్నగా తరుముకున్న పచ్చిమిర్చిని వేసి ఆయిల్లో వేయించుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఇది వేయడానికి కొంత టైం పడుతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం ఇప్పుడు మూత తీసి చూడండి చూశారు కదా ఆనియన్ టమాటా పేస్ట్ ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయిందో ఇలా ఆయిల్ అంతా పైకి వరకు ఈ పేస్ట్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆ టమాటా పేస్ట్ అంతా బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనాని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపాలి చికెన్ అంతా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోండి టమాటా ఆనియన్ పేస్ట్ అంతా చికెన్కి బాగా పట్టేంత వరకు ఇలా కలుపుతూనే ఉండండి చూసారు కదా చికెన్ ఎంత బాగా ఆయిల్లో ఫ్రై అయిందో ఇప్పుడు దీని మీద ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి చూసారు కదా చికెన్ ఎంత బాగా ఫ్రై అయిందో చూసారు కదా చికెన్లో నుండి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా చికెన్ని ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఇందులో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను ఇలా వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు చికెన్ని ఉడకనివ్వండి చూసారు కదా చికెన్ ఎంత బాగా ఉడికిందో ఇలా చికెన్ మరుగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా వేయించిన ధనియాల పొడి అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం ఇప్పుడు మూత తీసి చూసుకుందాం చూసారు కదా చికెన్లో నుండి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ చికెన్ కర్రీ రెడీ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీకు నా ఛానల్ కనుక నచ్చినట్టయితే నా వంటలు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్